हेलो फ्रेंड्स, वेलकम टू एसपी होम डिलेट। ईरोज़ मैं एसपी होम डिलेट सूपर रेसीपी अंडी एंटन चूस्तुन्नारा एंतो टेस्टी गा उंडे तवा चिकन अंडी। दीन एला तैयार चेयालो चूद्दामा। ओक तवा पेट्टुकोनी कोंचेम आयिल वेसुकोनी ఆయిల్ వేడయ్యాక ఇక్కడ సన్నగా తరిగిన వెల్లుల్లి అల్లం ముక్కలను వేసుకోండి। ఇవి ఒకసారి ఫ్రై చేసుకోండి। ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। ఈ ఉల్లిపాయలు కూడా బాగా మగ్గాలండి। స్లోగా కలుపుకుంటూ మగ్గనివ్వండి। ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి కదండి। ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకున్న చికెన్ ని ఈ విధంగా వేసుకోండి। మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో గనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది। ఇప్పుడు చికెన్ ని స్లోగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి। ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ ని మూత పెట్టి మగ్గించుకోవాలి। చూసారు కదా 50% కుక్ అయిపోయిందండి। ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు 1.5 స్పూన్ కారం ఒక స్పూన్ ధనియా జీలకర్ర పొడి ఒక స్మాల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోండి। ఇక్కడ ఒక చిన్న టమాటాని సన్నంగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలండి। ఇక్కడ మూడు పచ్చిమిర్చిని కూడా చీలికలుగా చేసి వేస్తున్నాను। వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి। ఇప్పుడు కేర్ఫుల్ గా మాత్రం కలుపుకోండి। దీనికి రుచికి సరిపడా salt కూడా వేసుకోండి। ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాలి। ఈ కర్రీని సిమ్ లో మాత్రమే చేసుకోండి। చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి। ఆల్రెడీ చికెన్ కుక్ అయిపోయింది। ఒకసారి మిక్స్ చేసుకోండి। ఇక్కడ నేను చూడండి సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేస్తున్నాను। ఈ కర్రీకి ఈ అల్లం ముక్కలేనండి చాలా టేస్ట్ ఇస్తాయి। ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకొని ఒక్కసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తవా చికెన్ రెడీ అండి। నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।